బోగోల్ మండలం బిట్రగుంట పాత రైల్వే క్వార్టర్స్ ను అడ్డగా చేసుకుని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కావలి డీఎస్పీ వెంకటరమణ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో బెట్టింగ్ ఆడిస్తున్న శ్రీనివాసరావుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. ఇతనిపై నిఘా ఉంచిన పోలీసులకు బోగోలు ప్రాంతంలో అమాయక ప్రజలను పావులుగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో కావలి రూరల్ సీఐ రాజేష్, ఎస్ఐ ఆదిలక్ష్మి నిఘా ఉంచి అరెస్టు చేశారన్నారు. అతని బ్యాంక్ ఖాతాలో 14 లక్షల రూపాయలు ఫ్రీజింగ్ చేయించినట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీనివాసరావు ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజేష్, ఎస్ఐ ఆదిలక్ష్మి, సిబ్బంది మోహన్, లక్ష్మీనారాయణ, క్రాంతికుమార్, శ్రీనివాసులను డీఎస్పీ అభినందించారు. కావలి సబ్ డివిజన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్మూలించేందుకు భాగంగా అంటే గాంజాయి, జూదం, క్రికెట్ బెట్టింగ్ అరికట్టాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె త్రివేశ్వర రెడ్డి గారు ఐపీఎస్ వారి యొక్క సూచనలు సలహాల మేరకు రాబడిన సమాచారం మేరకు చేబోలు శ్రీనివాస్ రావు అనే అతన్ని బిట్రగుంట దగ్గర భగవత్మండ బిట్రగుంట దగ్గర కొత్తూరు గ్రామం రైల్వే స్టేషన్లో వాడుకోలేదని ఒక రైల్వే క్వార్టర్ దగ్గర ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తా ఉన్నాడు. ఇతను ఒకడు అక్కడ నుంచి వేరే రాష్ట్రాల వాళ్ళతో కూడా ఇతని సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అమాయకమైన ప్రజల్ని క్రికెట్ బెట్టింగ్ మోజుతో ఉన్నటువంటి తెలియని అమాయకులని మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. ఇతని అకౌంట్ లో ఉన్నటువంటి 14 లక్షల రూపాయల్ని క్రికెట్ బెట్టింగ్ ద్వారా వచ్చినటువంటి 14 లక్షల రూపాయల్ని మేము ఈరోజు బ్యాంకు నుంచి ఫ్రీ చేయించి అకౌంట్ ఫ్రీ చేయించి అవన్నీ కూడా ఈ కేసులో చూపించడం జరుగుతుంది. ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. రైట్ నెంబర్ 44/2018 అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ ఉన్నది వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో. అదేవిధంగా నవాపేట లో కూడా 2013 గేమింగ్ యాక్ట్ ఇదే విధంగా క్రికెట్ బెట్టింగ్ నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇతని మీద నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక 307 కేసు కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ 2018 మళ్ళీ ఒక నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో గేమింగ్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇన్ని కేసులు ఉన్నప్పుడు కూడా ఇతను మానుకోకుండా మళ్ళీ క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నాడని మాకు వచ్చిన సమాచారం మేరకు ఇతని మీద నిఘా ఉంచి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ నుంచి 14 లక్షల రూపాయలని ఫ్రీ చేశాము. ఇవన్నీ కూడా కోర్టు పెడతాము. Viswasize Dr. SRK School. Concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Viswasize Dr. SRK School. Magunta layout, Nallur.